టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ పాప గురించి స్పెషల్గా చెప్పాల్సిందే ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఎప్పుడు లైమ్లైట్లోనే ఉంటుంది, అంతేనా, హాట్ టాపిక్తో ఎప్పుడు బిజీ బిజీగా మీడియాలో షికారు చేస్తూ ఉంటుంది. మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పుకారుతో ఈ అమ్మడు కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు సమంత ప్రేమలో పడి మునిగి తేలుతుంది అనే వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత ఈమె ప్రేమిస్తున్న వ్యక్తి మరెవరో కాదని, అక్కినే నాగ చైతన్య అని అంటూ ఫోటోతో పాటుగా వార్తలు హల్చల్ చేశాయి. ఇలా రోజు ఏదో ఒక పుకారు సమంత గురించి వస్తూనే ఉంది. అయితే ఈసారి ఓ షాకింగ్ పుకారు సమంత గురించి మీడియాలో తెగ తిరుగుతోంది. అవునండి బాబు, సమంతకు తీవ్ర అనారోగ్యంగా ఉందని, ఆ అనారోగ్యంతోనే సినిమాల షూటింగ్ లో పాల్గొంటుందని అంటున్నారు. ఈ వార్త అప్పుడెప్పుడో విన్నట్టుంది కదా. సమంత కెరీర్ ఆరంభించిన సమయంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే ఈమెకు స్కిన్ ఎలర్జీ వచ్చింది. ఆ స్కిన్ ఎలర్జీ దాదాపు 2 నెలల పాటుగా షూటింగ్ లకు దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే ఇప్పుడు సమంతకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. సమంతకు చాలా తీవ్ర అనారోగ్య సమస్య ఎదుర్కొంటోందని సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సమంత మొండిగా అలాగే షూటింగ్స్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోందని అంటున్నారు. అయితే అనారోగ్యం ఏంటో మాత్రం ఎవరికి తెలీదు. సమంత అనారోగ్య వార్తలు విన్న అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ కి ఎలాంటి అనారోగ్యం ఉండవద్దని, ఆమె సంతోషంగా ఆరోగ్యంతో జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఈ ఆందోళనకు తెరపడాలి అంటే సమంత ఆరోగ్య విషయమై ఆమె సన్నిహితులు కానీ మేనేజర్ అయినా ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.